హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమ, కన్సల్టెంట్, 39 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో సాధారణంగా ఒక కపుల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అని మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళతోటి ఎటువంటి ఇంటరాక్షన్ జరుగుతుంది, మేము ఏమేమి కౌన్సిలింగ్ చేస్తాము అనే దాని గురించి డిస్కస్ చేస్తాను. సో ఒక కపుల్ వచ్చినప్పుడు వాళ్ళకి బేసిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ హిస్టరీ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ హ్యాబిట్స్ గురించి కానీ, వాళ్ళు ఎటువంటి జాబ్లో ఉన్నారు, వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ రావడానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తీసుకుంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్, ఆడవాళ్ళలో పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయా లేవా, వాళ్ళకి ఏదైనా వేరే సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అంటే థైరాయిడ్ సమస్య కానీ, దేనికన్నా వాళ్ళు మెడికేషన్స్ వాడుతున్నారా, వాళ్ళ హైట్ ఏంటి, వెయిట్ ఏంటి, వాళ్ళకి ఇంకేదన్నా ఫర్టిలిటీకి సంబంధించి సైన్స్ అనేవి మాకు కనిపిస్తున్నాయా, అంటే అబ్నార్మల్ ఏరియాస్లో హెయిర్ గ్రోత్ కానీ, పిగ్మెంటేషన్స్ కానీ, ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది చూస్తాము. మగవాళ్ళల్లో కూడా వాళ్ళ జాబ్ ఏంటి, వాళ్ళకి ఏదైనా హ్యాబిట్స్ ఉన్నాయా, స్మోక్ చేస్తారా, ఆల్కహాల్ తీసుకుంటారా. సో బేసిక్ ఇవన్నీ మనకి వాళ్ళ ఫర్టిలిటీకి సంబంధించి ప్రభావితం చేసేవన్నిటి అన్నిటి గురించి కూడా తెలుసుకుంటాము. తర్వాత వాళ్ళకు ఒక బేసిక్ ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తాం, అంటే ఆడవాళ్ళలో స్కాను, మగవాళ్ళలో వీర్యకణాల పరీక్ష అండ్ ట్యూబ్ టెస్ట్ చేస్తాము. అండ్ అవసరమైతే కొంతమందిలో కొన్ని హార్మోన్ టెస్ట్లు అనేవి పంపిస్తాం. సో ఇవన్నీ చేసి, ఇవన్నీ అయిన తర్వాత వీళ్ళకి ఎటువంటి సమస్య ఉంది, వీళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరము అనే దానికి మేము చూస్తాము. సో డెఫినెట్లీ 1 ఇయర్ పాటు ప్రెగ్నెన్సీ రావట్లేదు, వాళ్ళు ట్రై చేస్తున్నా అంటే మ్యాక్సిమం ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సాధారణంగా కొంత ఇంకొంచెం టైం తీసుకుంటాము, అంటే మ్యాక్సిమం 1-2 ఇయర్స్ వరకు వాళ్ళు న్యాచురల్గా ట్రై చేయడానికి అవకాశం ఉందని వాళ్ళకి టైం ఇస్తాం. సో ఒకవేళ ఫస్ట్ విజిట్లో మాకు అన్ని ఇన్వెస్టిగేషన్స్ నార్మల్ ఉంటే, అంటే స్కాన్, వీర్యకణాల పరీక్ష, ట్యూబ్ టెస్ట్ 3 నార్మల్ ఉంటే, వాళ్ళకి 2 ఇయర్స్ వరకు యూజువలీ కొంచెం టైం ఇస్తాము న్యాచురల్గానే ట్రై చేయడానికి. బట్ 2 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి కంపల్సరీగా ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తాం. సో ఫర్టిలిటీకి సంబంధించిన ట్రీట్మెంట్స్ అనేవి బేసికలీ ఎలా ఉపయోగపడతాయి, సో ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అనేది మనకి తెలిస్తే మనం ట్రీట్మెంట్స్ ఎలా పనిచేస్తాయి అనేది కూడా మనకు బెటర్ క్లారిటీ వస్తుంది. సో గర్భసంచి మోడల్ ఇది. గర్భసంచి పక్కన 2 ట్యూబ్స్ ఉంటాయి, 2 అండాశయాలు ఉంటాయి. ప్రతి నెల ఆడవాళ్ళకి అండాశయం నుంచి అండం విడుదలై ట్యూబ్లోకి వెళ్తుంది. భార్యాభర్తలు కలిస్తే ఇక్కడ కణాలు పడతాయి. కణాలు అనేవి గర్భసంచిలోకి వెళ్ళి ట్యూబ్లోకి వెళ్ళి గుడ్డు కణం కలిసి పిండం అనేది తయారవ్వాలి. అది మళ్ళీ వచ్చి గర్భసంచిలో అతుక్కుంటే ప్రెగ్నెన్సీ నిలబడాలి. సో ఈ మొత్తం ప్రాసెస్లో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో అండాశయంలో ఎగ్ నంబర్ బాగుందా, అండం విడుదలవుతుందా అనేది మనకి స్కాన్స్ ద్వారా తెలుస్తుంది. వీర్యకణాల సంఖ్య బాగానే ఉందా, కదిలే కణాల శాతం బాగుందా, వీర్యకణాల పరీక్షలో తెలుస్తుంది. ఈ ట్యూబ్ తెరుచుకొని ఉన్నాయా లేదా అనేది ట్యూబ్ టెస్ట్లో తెలుస్తుంది. గర్భసంచిలో అతుక్కోవడానికి పిండం అనేది లైనింగ్ బాగుందా, అదంతా కూడా మనకి స్కాన్లో తెలుస్తుంది. సో బేసిక్ ఈ టెస్ట్లలో మనకి ఏ ప్రాబ్లం ఉంది అనేది మనం కనిపెట్టగలం. సో దానికి తగ్గట్టుగా మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ 4 ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే, కొంతమంది అసలు ఏ టైంలో కలవాలి అనే బేసిక్ క్లారిటీ కూడా ఉండదు, ఎంత రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా కలవాలి అనే క్లారిటీ కూడా ఉండదు. సో వాళ్ళకి జస్ట్ కౌన్సిలింగ్ ఇస్తాం, అంటే కనీసం వారానికి 2-3 సార్లు అన్న భార్యాభర్తలు రెగ్యులర్గా కలవాలి. ఈ సింపుల్ కాన్సెప్ట్తోనే చాలామందికి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. సో కొంతమంది ఏ టైంకి ఎగ్ రిలీజ్ అవుతుందో, మాకు ఎట్లా తెలుస్తుందో చెప్పండి, మేము అలా ట్రై చేస్తామని అడుగుతారు. సో ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది స్కాన్ ద్వారా చూసుకోవచ్చు. LH కిట్స్ అనేవి ఉంటాయి, లేదా రెగ్యులర్ సైకిల్స్ ఉంటే సింపుల్గా రెగ్యులర్ పీరియడ్ వచ్చే వాళ్ళల్లో పీరియడ్కి 14 డేస్ ముందు ఓవ్యులేషన్ జరుగుతుంది అని చెప్పి వాళ్ళకి ఆ టైంలో ట్రై చేయమని చెప్పచ్చు. కానీ ఈ మధ్య వచ్చిన రీసెర్చ్ ప్రకారం చూస్తే అలా ఏమీ చూడకుండా వారానికి 2-3 టైమ్స్ అన్న భార్యాభర్తలు కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందని తేలింది కాబట్టి సింపుల్ అడ్వైస్ ఇచ్చి పంపిస్తాం. కొంతమందిలో భార్యాభర్తలు కలవడానికి కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి, అంటే అంగం గట్టిగా పడకపోవడం, లేకపోతే ముందే స్పెర్మ్ సిమెన్ బయటికి రావడం అనేది. సో అలాంటి ప్రాబ్లమ్స్ చిన్న చిన్నవి కేవలం మెడిసిన్స్తోనే సెట్ అవుతాయి కాబట్టి ఆ సింపుల్ మెడికేషన్స్ ప్రిస్క్రైబ్ చేసి న్యాచురల్గానే ట్రై చేయమని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి, కొంతమంది ఆడవాళ్ళలో అండం పెరిగి విడుదలవడం అనేది కరెక్ట్గా జరగదు. సో వీళ్ళకి అండాశయంలో అండం పెరిగి విడుదలవడానికి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ వాడి ఎప్పుడు అండం విడుదలవుతుందో స్కాన్ ద్వారా చూసుకొని ఆ టైంకి భార్యాభర్తలు కలవాలి అని అడ్వైస్ ఇస్తాం.
సో దానికి తగ్గట్టుగా ఒక 3-4 మంత్స్ మాక్సిమం 6 మంత్స్ వరకు ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాము. అప్పటికి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఐయుఐ అనే ట్రీట్మెంట్. ఐయుఐ అనే ట్రీట్మెంట్లో ఇందాక చెప్పినట్టుగా అన్నం పెరిగి విడుదలవడానికి ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఈసారి భార్యాభర్తలు ఇంట్లో ట్రై చేయడం కన్నా వీర్యకణాలు తీసి ప్రాసెసింగ్ చేసి డైరెక్ట్గా గర్భసంచిలోకి పంపిస్తాం. సో దీనివల్ల అండం విడుదలయ్యే టైంకి ఎక్కువగా కదిలే కణాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి అవి రెండు కలవడానికి, అంటే గుడ్డు కణం కలవడానికి అవకాశం పెంచుతున్నాం కాబట్టి న్యాచురల్గా ఇంట్లో ట్రై చేయడంతో పోలిస్తే వాళ్ళకి కొంచెం అవకాశం పెరుగుతుంది. లాస్ట్ ఆప్షన్ వచ్చేసి టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. సో దాంట్లో ఆడవాళ్ళకి శరీరం నుంచి ఈ ఎగ్స్ అనేవి మనం బయటికి తీసి భర్త కణాలతో మేమే కలిపి తయారైన పిండం డైరెక్ట్గా గర్భసంచిలో పెడతాం. టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. సో ఈ 4 ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. ఈ 4 ట్రీట్మెంట్ ఆప్షన్స్లో కొన్ని కొన్ని మార్పులు, చర్యలు, అడ్వాన్స్మెంట్స్ ఉంటాయి. కొంతమందికి అవసరమైతే హిస్టరోస్కోపీ, లాప్రోస్కోపీ సజెస్ట్ చేస్తాం. చాలా తక్కువ మందికి యాక్చువల్లీ దాని అవసరం పడుతుంది ఈ మధ్యకాలంలో. సో ఈ సింపుల్ 4 ట్రీట్మెంట్స్లోనే మ్యాక్సిమం చాలామందికి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇదివరకటి కాలంలో పిల్లలు పుట్టట్లేదు అంటే అది మాకేదో కర్స్ అనుకొని వదిలేయడమో లేకపోతే ఎవరినన్నా పెంచుకోవడమో చేసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు అలాంటి అవసరం చాలా చాలా రేర్గా చూస్తున్నాము. మ్యాక్సిమం సమస్యలకి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంటుంది. కేవలం మీరు ధైర్యంగా వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే చాలు. సో కౌన్సిలింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, బికాజ్ మీకు ప్రాబ్లం ఏంటి తెలుసుకునే హక్కు ఉంది, ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి అనేది తెలుసుకునే హక్కు ఉంది. అండ్ దాన్ని బట్టి మీరు ఒక ఇన్ఫార్మ్డ్ డిసిషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.